నెల్లూరు జిల్లా కోటనందురు సిబిఎం చర్చిలో క్రీస్తు పునరుద్ధరణ వేడుకలు సంఘ అధ్యక్షుడు నందిక జాన్ విక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగినవి. వేకుజామున సంఘ సభ్యులు తమ పూర్వీకుల సమాధులను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మందిరంలో జరిగిన కార్యక్రమంలో సంఘం కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం మరిడయ్య తన దైవ సందేశంలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని, మనుషుని ద్వారా మరణం వచ్చెను గనక మనుషుని ద్వారానే మృతులు పునరుద్ధానం కలిగెను, ఆదమునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురని నిరీక్షణ కలిగి ఉండాలని తెలియజేశారు. జేపీ విద్యాసాగర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీస్తు యొక్క రక్షణ భాగ్యాన్ని మనమందరం పొందుకోవాలని అన్నారు. అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఇజ్జు రమణ, సెక్రటరీ అడ్డాల నానిబాబు, జాయింట్ సెక్రటరీ నందిక లక్ష్మణ్, కోశాధికారి కొరుప్రల్ లోవరాజు, జాయింట్ కోశాధికారి నందిక చిన్న సత్యనారాయణ, కౌన్సిల్ సభ్యులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి మొట్టమొదటిగా మనకిచ్చిన క్రీస్తు చరిత్ర చూస్తే మొత్తం చరిత్రలో విధ్వంసం చేసేవారు వీరు అద్దె అర్థం చేసుకోకుండా మన కోసం అలాయి ఎవరు తొలగిస్తారు సోదరి విత్తనాలలో మన విశ్వాసం ఎలా ఉంది అని అంటే యేసు చెప్పిన మాటలో వింటున్నాం, దాన్ని ఆశించడానికి ప్రయత్నిస్తున్నాం, అనుమానాలతో చేస్తున్నాం.